వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక 28వ వార్డులో నూతనంగా మంజూరైన పెన్షన్లను చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం చేతుల మీదుగా మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. 28వ వార్డులోని సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చైర్పర్సన్ నూతన పెన్షన్లను అందజేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్ కి దక్కుతుందని, 21వ వార్డులో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా పెన్షన్లను అందజేస్తున్నట్లు సయ్యద్ ఖాలిద్ నసీం పేర్కొన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కొత్త పెన్షన్లు మా వార్డ్ 21వ వార్డులో 19 మందికి రావడం జరిగింది. అయితే వాళ్ళకు ఈ రోజు ఈ శుభ సందర్భంలో వాడికి పెన్షన్లు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. మన వార్డులో 19 వచ్చాయి. మన తెనాలి పట్టణం మొత్తం మీద 804 మందికి వచ్చాయి. ఇంట్లో ఉన్న శిశువు దగ్గర నుంచి కాటికి కాళ్ళు చాపిన ముసలి వాళ్ళ వరకు అందరి సంక్షేమం గురించి ఆలోచిస్తూ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కాబట్టి అతను మన మంచి మనసున్న ముఖ్యమంత్రి మనకు లభించడం మన అదృష్టం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన్నే గెలిపించుకొని మళ్ళీ మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆశిస్తున్నాను. శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని బెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు అన్నతమ్ముడు చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 200 మంది హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సీనియర్ కళాకారులు కరణ్ గంగరాజును, శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ స్థాపకులు షేక్ ఫరీద్, పార్టీ నాయకులు షేక్ సుబానీ, సయ్యద్ బాషిద్, పఠాన్ ఫిరోజ్ ఖాన్, షేక్ మునీర్, పఠాన్ బుజ్జులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, గుమ్మడి శ్రీధర్, పెమ్మసాని పోతురాజు, గుమ్మడి ప్రసాద్, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, కొల్లూరు చందు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించి బాలకృష్ణ గారికి, మన మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారికి, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బుర్రా సాయిమాధవ గారికి నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. సంవత్సరం మొత్తం ఈ మన పెద్దలు గౌరీనీలు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయులు ఎన్టి రామారావు గారి చిత్రాలు ప్రదర్శించి, అలాగే ప్రతి ఒక్క రోజు ఒక కళాకారుని, గొప్ప కళాకారుని ఇలాగ పిలిపించి ఆహ్వానించి సన్మానించడం గొప్ప విషయం. దానిలో భాగంగా ఈరోజు మాకు రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ వారిని పిలిపించి అంత గొప్ప కళాకారుని మా చేతుల్లో వారికి సన్మానించడం ఎంతో గొప్పగా మేము భావిస్తున్నాం. ఐతన్నగలోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ నందు ఆజాదీక అమృత్ మహోత్సవ సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారం జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో జాతీయ జెండాలతో పాఠశాల వద్ద నుండి లింగారావు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆజాదీక అమృత్ మహోత్సవాలలో భాగంగా ఈ నెల 13, 14, 15వ తేదీల్లో ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగురవేయాలి అన్న నినాదంతో ఈ ర్యాలీ నిర్వహించినట్లు ఎన్సీసీ అధికారి బి వెంకట్ తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటింటా ప్రతి ఇంటా జెండా ఎగరేయాలి మనమందరం. మరి భారతీయులు గర్వపడే వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లోనే ఉండటం, మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం, ఒక తెలుగువాడిగా మరి ఈ పింగళి వెంకయ్య గారు ఈ జెండా రూపకర్త చేసి ఈ రోజున మనం జరుపుకుంటాం, ఆయన జయంతి జరుపుకుంటాం. ఆ జయంతి ఉత్సవాల సందర్భంగా నిన్న పింగళి వెంకయ్య ఆకృతి తయారు చేశాం. మరి అలాగే మన ఎన్సీసీ క్యాడెట్స్తో, విద్యార్థి విద్యార్థులతో, స్టాఫ్ అందరూ కూడా మమేకమై ఈ రోజున ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతిరోజు ఈ ప్రోగ్రాంలు ఉండేవి. పింగళి వెంకయ్య గారు మరి భారతదేశంలోనే ఎంతో గొప్ప వ్యక్తి, గాంధీ గారితో సంబంధం ఉన్న వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజున ఆయనకి ఎన్నో బిరుదులున్నాయి. వజ్రాల వెంకయ్య అని, పత్తి వెంకయ్య అని చెప్పనేసి ఇలా ఎన్నెన్నో బిరుదులు ఉన్నాయి మరి జాతి జెండా రూపకర్త అని చెప్పని. ఆయన ఏ చేసినా ఒక సంథింగ్ స్పెషల్. మనకి 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి దానికి అనుగుణంగా మన గవర్నమెంట్ గారు అందరూ, మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ తెనాలి ఐతనగర్ ఎన్ఎస్ఎస్ఎం స్కూల్లో మేము పండగ వాతావరణంలాగా 1వ తారీఖు నుంచి జరుపుకుంటున్నాము. మరి ఈరోజు మనకి ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈరోజు మనం పింగళి వెంకయ్య గారి గురించి మా స్కూల్లో జెండా వందన కార్యక్రమం జరిగింది. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా స్కూల్ పిల్లలు కూడా పింగళి వెంకయ్య గారి జయంతి అని ఒక నమూనా, ఒక ఆకృతి పిల్లలు మా స్కూల్ ప్రదర్శించి చాలా చక్కగా నిర్వహించారు. మిగతా విద్యార్థులందరూ సైలెంట్గా ఉండండి. అందువల్ల
मरी पिलू र्यी निर्वि पिंगल वेंकय्य गारिनि मे आये जत जयंती चाल चक्कर जरूर नलब लक्षल तो पटनी पन्डव वार्ड मौलिक वसतु चेनल अनापति शिवकुमार गड़प गड़पक मन प्रभुत्व कार्यक्रम पन्डव वार्ड चिनराऊर एजीके प्राथमिक पाठशाल सोमवार प्रारंभार पन्डव वार्ड कौनसर कोर्रा यशोद नायक शिवकुमार को घन स्वागत पलकार इंटी वेली लबिदार अच्छा पधकाल विवरी वारी समस्या अड़ी तेसक मुझे पाठशाल आवरण ना कदनाल रूपये तो अभिवृद्धि पन शंकुस्थापन चार अनावती शिवकुमार अत्यधिक जनाभा उ वार्डनी सुमार आर वेल मंदिर उ वार्ड 23 కోట్ల సంక్షేమాన్ని అందించడం జరిగిందని చెప్పారు. దీనిని బట్టి చూస్తే సగటున ప్రతి ఇంట్లో 2-3 సంక్షేమ పథకాలు అందించినట్లు చెప్పారు. వార్డులో 85% మందికి సంక్షేమాన్ని అందించినట్లు చెప్పారు. ఇవి కాకుండా సుమారు 750 మందికి నివాస స్థలాలు ఇచ్చినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని ప్రకటించారు. సంక్షేమం వలన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని తెలియజేయడంతో పాటు వారి సమస్యలను కూడా తెలుసుకుంటున్నట్లు చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, గుంటూరు కోటేశ్వరరావు కౌన్సిలర్లు షేక్ ఇస్మాయిల్, యాతటి అనిల్, షేక్ దుబాయ్ బాబు, మానసరెడ్డి, కటారి రత్నకుమారి, విజయలక్ష్మి, కుర్రా సుజాత, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడున్న సుమారు 1943 ఇల్లు ఈ ఒక వార్డులోనే అంటే జనాభా సుమారు 6000 జనాభా 5955 మంది జనాభా అంటే సుమారు 6000 జనాభా ఉన్న ఈ వార్డులో శాసనసభ్యుడిగా నేను ఈ 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ ఒక వార్డులోనే సంక్షేమం ద్వారా వివిధ కార్యక్రమాలు ఏదైతే అమ్మఒడి గాని చేయత గాని ఆసరా గాని నేను చెప్పేది ఇళ్ల స్థలాల కాకుండా ఇళ్ల స్థలాల సంబంధించి ఈ వార్డులో హైయెస్ట్ గా ఇళ్ల స్థలాలు ఈ వార్డులో 749 మందికి ఈ వార్డులో పేదలకు నివాస స్థలాలు ఇచ్చాం. 749 మందికి నివాస స్థలాలు ఇచ్చాం. అలాగే ఈ వార్డులో శాసనసభ్యుడిగా నేను వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 23 కోట్ల రూపాయల్ని 23.61 కోట్ల రూపాయల్ని ఈ వార్డులో సంక్షేమం ద్వారా వేశాం. అంటే చూడండి, మళ్ళీ 5000 జనాభా, 5 అంటే సుమారు 6000 ఉన్న జనాభా, 23 కోట్ల రూపాయల సంక్షేమం డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో పడిన బెనిఫిట్. 86% హౌసెస్ ఈరోజు సంక్షేమం ద్వారా
ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి వాళ్ళందరికీ ప్రభుత్వం సంక్షేమం ఇస్తాను. సో ఇంత గొప్పగా సంక్షేమం అందిస్తున్న ముఖ్యమంత్రిని, ఇంత గొప్పగా మనం ఎంచుకున్న ప్రభుత్వం, మన ఓటేసి గెలిపించుకున్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా శాసనసభ్యుడిగా నన్ను గెలిపించుకున్న ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలకి ఈ 3 సంవత్సరాల్లో సంక్షేమాన్ని అలాగే ఇళ్ల స్థలాన్ని, తెనాలి నియోజకవర్గంలో ఎవరికి పేదవాడికి ఇళ్ల స్థలం లేని వాళ్ళందరికీ ఇవ్వాలి అని ఇది పెద్ద బృహత్కర కార్యక్రమంగా పెట్టుకొని 28,000 మందికి ఈరోజు ఇస్తాం ఇచ్చాం. మనకి రోడ్లు మరియు డ్రైన్స్లో ఎక్కువ ప్రధాన సమస్య ఉంది కాబట్టి ఆ సమస్య మీద ఎక్కువ దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలందరూ ఎలాగే పూలు చల్లి హారతులు ఇచ్చి నీరాజనాలు పలుకుతున్నారు. ప్రతి ఒక్కరూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్న మా నాయకుడికి జయజయలు పలుకుతున్నారు. అలాగే ఈ వార్డులో ఓ సమస్య ప్రధానంగా డ్రైన్స్ అవి కాబట్టి ఈ తొందరలోనే మన ముఖ్యమంత్రి గారు మనకిస్తున్న ఫండ్స్, ఈ వార్డుకు దాదాపు 40 లక్షల ఫండ్స్ వస్తాయి. శాసనసభ సభ్యుల గారి ఫండ్ కూడా 2 కోట్లు వస్తాయి కాబట్టి అన్ని వార్డులో అన్ని సమస్యలు తీరుస్తాము. 19,23,43,000లో సంక్షేమ లబ్ధిదారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈరోజు ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, 5 సంవత్సరాలు ఒకసారి అధికార పీఠం ఎక్కిన తర్వాత ప్రజల్లోకి రావడం, ప్రజల మొహాలు చూడడం అనేది ఎక్కడా లేదు. ఈరోజు కాలర్ ఎగరేసి చెప్తా ఉన్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లకి ఎంతవరకు సంక్షేమం అందిస్తూ ఉన్నాము, ఏం చేస్తూ ఉన్నాము, ఒక్కొక్కళ్ళ లబ్ధిదారుల సంఖ్య ఎంత, ఎవరికైనా రావట్లేదా, ఎక్కడైనా మిస్టేక్ జరిగిందా. ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏ రకంగా చేరువుగా ఉన్నాం అనేది పెద్ద మనసు చేసుకుని మా గౌరవనీయ శాసనసభ్యులు గారు ఇదంతా చూడడం జరుగుతోంది. అదేవిధంగా ఇంకా లబ్ధి పొందాల్సిన సంఖ్య కూడా రెట్లలో ఉంది అని చెప్పుకోవచ్చు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో కొనసాగుతున్న గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే అనాపత్రి శివకుమార్. ఆజాదీగా అమృత్ మహోత్సవాలలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి, మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదానా సింగ్ పిలుపు. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ పై వైద్య అధికారులకు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం. పట్టణంలో ఘనంగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.